రాయలసీమలో పుట్టిన సీఎం జగన్ ఆ గడ్డకు చేసిందేమీ లేదంటున్నారు. సీమ ప్రజలు ముఖ్యంగా గత ఎన్నికల్లో కర్నూలు జిల్లాకు హామీల వర్షం కురిపించి గద్దెనెక్కిన జగన్ ఆ తర్వాత వాటి సంగతే మర్చిపోయారన్న విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో వంగి వంగి దండాలు పెట్టి ముద్దుల మీద ముద్దులు పెట్టిన జగన్ అధికారంలోకి వచ్చాక సీమ ప్రజలను నిలువున ముంచేశాడని కర్నూలు వాసులు మండిపడుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు జగన్ మాట ఇచ్చి మడమ తిప్పిన వైనంపై టీవీ ఫైవ్ స్పెషల్ స్టోరీ. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు పాదయాత్రలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఏమి హామీ ఇచ్చాడు, ఈ నాలుగేళ్లలో ఏమి అభివృద్ధి పరిచాడు, ప్రాజెక్టుల పరిస్థితి ఎలాగుంది, అదేవిధంగా రాయలసీమకు న్యాయ రాజధాని, అదేవిధంగా హైకోర్టు అంశంపై ప్రజలు ఏమనుకుంటున్నారు, పూర్తి వివరాలు గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఎన్నికల ముందు పాదయాత్ర చేసిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాయలసీమ వాసులకి, ముఖ్యంగా కర్నూలు జిల్లా వాసులకు హామీల వర్షం కురిపించారు. ఎన్నికల్లో గెలిపే పరమావధిగా మాట తప్పను మడమ తిప్పను అంటూ అనేక హామీలు గుప్పించారు. జగన్ మాటలు నమ్మిన జనం ఏకపక్షంగా జగన్ కు ఓట్లేసి గెలిపించారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కుపెట్టారు. అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులను కూడా అసంపూర్తిగా వదిలేశారు. కర్నూలు జిల్లా చుట్టూ నదులు ప్రవహిస్తున్నా ఆ నీటిని వరిసి పట్టుకునే అవకాశాలు లేక కరువు కరాలనొచ్చం చేస్తోంది. పొట్ట చేత పట్టుకుని రైతులు వ్యవసాయ కూలీలు వలసలు వెళ్తున్నారు. చదువుకున్న యువతది ఇదే పరిస్థితి. ఉపాధి లేక చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు యువత తరలిపోతున్నారు. రాయలసీమ బిడ్డ ముఖ్యమంత్రి అయితే తమకు న్యాయం జరుగుతుందని నమ్మిన కర్నూలు వాసులకు జగన్ అధికారంలోకి వచ్చాక చేసిందేమీ లేదని వాపోతున్నారు. అంతేకాదు టీడీపీ హయాంలో యువతకు ఉద్యోగ ఉపాధి చూపాలని కోట్లాది రూపాయలతో భారీ పరిశ్రమల నిర్మాణాలకు శ్రీకారం చుడితే వాటిని కూడా అటకెక్కించాడు జగన్. కరువు వలసలను నివారించి వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు దాదాపు 2,000 కోట్లతో ఆలూరు ప్రాంతంలో వేదవతి ప్రాజెక్ట్, 3,000 కోట్లతో ఆర్డీఎస్ రైట్ కెనాల్ నిర్మాణం, తుంగభద్రపై 20 టీఎంసీల సామర్థ్యంతో గుండరేవుల ప్రాజెక్టు నిర్మించేందుకు 2,000 కోట్లతో డీపీఆర్లు సిద్ధం చేసి ప్రాజెక్టును పట్టాలెక్కిస్తే వాటికి కూడా నిధులు ఇవ్వకుండా కర్నూలు వాసులను కష్టాల్లోకి నెట్టేశారని మండిపడుతున్నారు ఇక్కడి ప్రజలు. మరోవైపు కర్నూలు జిల్లా ఉల్లి టమాటో సాగుకి ప్రసిద్ధి. జగన్ ఉల్లి టమాటో రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించారు. ఉల్లికి మద్దతు ధర ఫిక్స్ చేస్తామని హామీ ఇచ్చారు. ఉల్లి రైతు నష్టపోకుండా ప్రభుత్వమే వాటిని కొనుగోలు చేస్తుందని ఊదరగొట్టారు. టమోటా రైతులకు అనుబంధంగా జ్యూస్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇలా రైతులకు అరచేతిలో వైకుంఠం చూపించారు. తీరా అధికారంలోకి వచ్చాక హామీలను విస్మరించారు. వేదావతి, గుండరేవుల, ఆర్డీఎస్ రైట్ కెనాల్ ప్రాజెక్టులు ఆగిపోయాయి. జగన్ సర్కార్ అవగాహన రాహిత్యంతో పలు ప్రాజెక్టులకు ఎన్జీటీ అనుమతులు రాలేదు. మరికొన్ని ప్రాజెక్టులకు తెలంగాణ రాష్ట్రం అడ్డు తగులుతోంది. అయినా జగన్ సర్కార్ మౌనం దాల్చిందన్న విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. కర్నూలు జిల్లాకు, నంద్యాల జిల్లాకు 20 టీఎంసీల నీటి కొరత కర్నూలు జిల్లాలో స్పష్టంగా కనిపిస్తుంది. కర్నూలు జిల్లాలో అడవులు కూడా కేవలం 44 ఎకరాలు మాత్రమే ఉంటే నంద్యాల జిల్లాలో 4,000 ఎకరాలు ఉంది. మైన్స్ కూడా 0 ఉన్నాయి, ఇక్కడ ఫ్యాక్టరీలు 0 ఉన్నాయి. అలాగే దేవాలయాలు కూడా ఏమీ లేవు, మంత్రాలయం తప్ప అన్నీ కూడా నంద్యాలకు వెళ్ళాయి. ఇక జలవనరులు అయితే పూర్తిగా అన్ని స్కీములు నంద్యాల జిల్లాలో ఉన్నాయి. కేసీ కెనాల్ పేరుకేమో కర్నూలు కేసీ కెనాల్ అని అంటారు, కానీ నా కర్నూలు దాటితే నంద్యాల జిల్లాలోకి వెళ్ళిపోతున్నాయి. ఆ విధంగా నీటి వనరులన్నీ అక్కడికి పోయినాయి, అటవీ వనరులు అక్కడికి వెళ్ళాయి, మైనింగ్ అక్కడికి పోయింది, ఇండస్ట్రీస్ అన్నీ కూడా అక్కడికే వెళ్ళిపోయినాయి. కాబట్టి ఇది ఈ కర్నూలు జిల్లాను చేయాలనే తలంపు ఎవరికి లేదు. ఇంతకుముందు చంద్రబాబు గారు పోతూ గుండ్రేవల్ రిజర్వాయర్కు పర్మిషన్ ఇచ్చిపోయారు ఆయన. మరి దాన్ని రూపుతి 4,000 కోట్ల రూపాయలతో పూర్తి చేయాల్సిన ఆ ప్రాజెక్టును 20 టీఎంసీల నీటితో, దాదాపు 70 గ్రామాలకు నీరు వచ్చేది, దాదాపు 100,000 ఎకరాలకు పొలాలు నీటితో నిండిపోయాయి, అలాంటి స్కీమ్ కూడా ఎత్తేశారు. అట్లాగే ఆర్డీఎస్ కూడా దాన్ని ఇంతవరకు మొదలు పెట్టలేదు. ఆ తర్వాత వేదవతి కొంత డబ్బులు చంద్రబాబు గారు ఇచ్చిపోయారు, ఈయన వచ్చినాక దాన్ని కూడా నిలిపేశారు. అది వచ్చిన 2.5 టీఎంసీల నీళ్లు వచ్చేవి, దాదాపు 30-40 వేల ఎకరాలకు నీటి సదుపాయం వెస్ట్ బెల్ట్ లాలూరు తాలూకా అదంతా కూడా వచ్చేది. అలాగే పరిశ్రమలు అయితే నీళ్లు, ఇక్కడ ఉన్న ఈ 7 మంది ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీ అయితేనేమి ఏమాత్రం వీటి మీద శ్రద్ధ పెట్టట్లేదు. కనీసం అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఈ ఎనుకబాటుతనాన్ని ఎత్తిచూపలేని దుస్థితులకి వాళ్ళు వచ్చారు. కేవలం వాళ్ళు సంపాదించుకోవటానికి వచ్చారా అనిపిస్తుంది. ఇక హంద్రనీవా కాల్వ వెడల్పు చేసి నీటి ప్రవాహ సామర్థ్యం పెంచుతామన్న హామీకి అతీగతి లేదు. గాలేరు, నగర విస్తరణ పనులు ఆగిపోయాయి.
అవుకు టన్నెల్ వర్క్ పనులు పూర్తి కాలేదు. వలసల నివారణ కోసం ప్రత్యేక పథకం పెట్టి ఆదుకుంటామన్నారు, కానీ ఇప్పుడు ఆ ఊసలేదు. కొలిమిగుండ్ల పరిధిలో సిమెంట్ హబ్ నిలిచిపోయింది. చేనేత కార్మికులను ఆదుకునేందుకు ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని జగన్ ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. చివరకు చంద్రబాబు హయాంలో 90% పనులు పూర్తయిన చిట్కోయిళ్లను కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించలేకపోయారు. మరోవైపు జగన్ అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల అంశాన్ని తెరమీదకు తెచ్చి ఈ 4 ఏళ్లలో ప్రజల మధ్య చిచ్చురేపారు. కానీ చేసింది మాత్రం శూన్యం. కేంద్రం, సుప్రీంకోర్టు పరిధిలో అంశాన్ని కూడా రాజకీయం చేశారు. కర్నూలుకు హైకోర్టు ఇవ్వడం అంత ఈజీ కాదని తెలిసి కూడా కర్నూలు జిల్లా వాసుల మనోభావాలతో ఆడుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు ముందు చూపుతో కర్నూలుకి హైకోర్టు బెంచ్ ప్రకటించారు. కానీ జగన్ మాత్రం అమలు కాని హామీ ఇచ్చి ప్రజలను నయవంచనకు గురి చేశారని జిల్లావాసులు అంటున్నారు. హైకోర్టు స్థాపిస్తే ఎక్కడి నుండి 10 కిలోమీటర్ల దూరంలో చూసినా హైకోర్టు కనబడేటట్టు స్థాపిస్తామన్నారు. మరి ఏమైంది అన్నమాట, న్యాయ రాజధాని కర్నూలు ఏమైంది? జ్యుడిషియల్ అకాడమీని పెట్టారు, మళ్ళీ తీసేశారు. అన్ని అబద్ధాలతో కాలం గడుపుతున్న ఈ ప్రభుత్వం ఇక ఎంతకాలం మనడో సాగిస్తుందేమో. ఇది పోయినంత ఎంత తొందరగా పోతే అంత తొందరగా ఆంధ్రప్రదేశ్కు విముక్తి కలుగుతుందని మేము అనుకుంటున్నాం. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఏపీఎస్ అని చెప్పి ఓరొకరి దగ్గర స్థాపించినారు, దానిని నీరు గార్చేసినారు. అలాగే తంగడెంచ సీట్ పార్కు, అలాగే అది నీరు గారిపోయింది గత ప్రభుత్వం. అలాగే పోలవరం ప్రాజెక్టు 76% దాదాపు పూర్తయిన ప్రాజెక్టు, ఆ కొద్ది నిధులకి వచ్చిస్తే అది అంత పూర్తి అయిపోయి అందరికీ ఉపయోగం లేక వస్తుంది. దానివల్ల ఆంధ్రప్రదేశ్ అంత ఎన్ని రకాలుగా బాగుపడుతుంది, వ్యవసాయం కానీ ఆర్థికంగా అన్ని రకాలు బాగుపడుతుంది. అలాగే వైజాగ్ నాశనం చేసేసారు, భూ కబ్జాలు ధనదాహంతో వైజాగ్ కూడా దాని ప్రత్యేకత పోగొట్టేశారు. ఇలా అన్ని రకాలుగా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కోయిలు, కొన్ని లక్షల ఇళ్ళు గత ప్రభుత్వంలో తయారయ్యాయి. అవి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళ లబ్ధిదారులకి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఏదో వాళ్ళు బతుకుతారు. వాళ్ళపైన కూడా కక్ష కట్టి లబ్ధిదారులకు ఆ టిడ్కోయిలను హ్యాండ్ ఓవర్ చేయకుండా దొక్కి పెట్టేసినారు. చివరకు లా ఇన్స్టిట్యూట్ ను కర్నూలుకు ఇచ్చినట్లే ఇచ్చి వెంటనే అమరావతికి మార్చేశారు. కర్నూలుకి హైకోర్టు ఇవ్వడం సాధ్యం కాదని తెలియడంతో ఇప్పుడు ప్లేటు పిరాయించారు. అంతకుముందు కర్నూలులో సీమ ఖర్చున అంటూ హైకోర్టు జగన్నాథగట్టుపై పెడుతున్నామంటూ మంత్రులు నానా హంగామా చేశారు. ప్రజల్లోకి వెళ్తే నిలదీస్తారని ఎక్కడా హైకోర్టు అంశం ప్రస్తావించకుండా జాగ్రత్త పడుతున్నారు. మరోసారి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కొత్త కుట్రకు తెరలేపారు. తాము హైకోర్టు ఇస్తుంటే చంద్రబాబు, లోకేష్ అడ్డుపడుతున్నారని నాటకం మొదలుపెట్టారు. హైకోర్టు న్యాయ రాజధాని అంటూ 4 ఏళ్లుగా మభ్యపెట్టి ఒక్క ఇటుక కూడా పేర్చని జగన్ పై సీమవాసులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆ కోపాన్ని ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూపించారు. ఇది అంతం కాదు, ఆరంభమంటూ ఎన్నికల్లో పూర్తి సినిమా చూపిస్తామంటున్నారు కర్నూలు వాసులు. చూశారుగా, ఇది ఉమ్మడి కర్నూలు జిల్లాలో పరిస్థితి. ఎన్నికల ముందు వైసీపీ అధినేత ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు కాలేదు. మాట తప్పి మడమ తిప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టినటువంటి కోట్లాది రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులన్నీ కూడా పెండింగ్లో పడిపోయాయి. ముఖ్యంగా రాయలసీమకు న్యాయ రాజధాని, అదేవిధంగా హైకోర్టు ఈ అంశం మీద ప్రజలను మభ్యపెట్టి మాయపరిచినటువంటి మోసపూరిత వ్యాఖ్యల మీద పబ్లిక్ అంతా కూడా మండిపడుతున్నారు. కెమెరామెన్ మోహన్తో సురేష్, టీవీ5 కర్నూలు.